members ki, political affairs committee sabhyulaku, general secretaries ki, secretaries ki, joint secretaries ki, ala jilla sthayi lo unna adhyakshulaki, corporation adhyakshulaki, ee anni vibhagala chairmen ki, municipal corporation poti chesina gelichina prati okkariki, alage gvmc corporators ki, official spokesperson ki, వేరే మహిళా రీజనల్ కమిటీస్కి, ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్లందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున జనసేన తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కొద్ది మంది తెలుగు 150 మంది కార్యకర్తలతోటి ప్రారంభ క్రియాశీల కార్యకర్తలతో ప్రారంభమైన పార్టీ మంది. ఈ రోజున ఇన్ని లక్షల మంది ఈ రోజున మనకి రావటం క్లోజ్ టు ఒక 500,000 మనం రీచ్ అవ్వటం పోయిన సంవత్సరం అనేది నిజంగా చాలా ఆనందం కలిగించిన విషయం. ఏ పార్టీకైనా సరే పార్టీ మాది అని చెప్పి భుజం మీద వేసుకునే కార్యకర్తలే బలం. మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా, జనసేనకి డబ్బు లేకుండా ఏమి ఆశించకుండా కేవలం ఒక ఆశయాల బలంతో ఆశయం బలంతో చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పనిచేసే కార్యకర్తలే బలం. ప్రతిసారి నేను ఈ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కానీ వచ్చే పాప యువతని మహిళల్ని ఉత్సాహం వరకులేసి వాళ్ళని చూసి వాళ్ళు ఒకసారి దెబ్బలు తిని పడిపోతామని చాలా బాధ ఉండేది. నేను గతంలో కూడా 2008 రాజకీయ ప్రస్తావనని చూస్తారు, మనం ఏదైనా చేయగలమా వీళ్ళకి ఇట్లా మన కోసం అని అనుకున్నప్పుడు పెద్ద మనోహర్ గారు ఒక మాట మాట్లాడినప్పుడు దీన్ని ఖచ్చితంగా దీనికి బీమా పథకం లాంటిది ఇస్తే చాలా బాగుంటుందని, ఎంతవరకు పాసిబిలిటీ ఉందని ఎక్స్ప్లోర్ చేసి రత్న గారు అందరం కూర్చొని సలహాలు సూచనల మేరకు అది మన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ బీమా పథకం అసలు ఇంత జరుగుద్దా, పాసిబిలిటీ ఉంటుందా అనేది అందరికీ చాలా అపోహలు అనుమానాలు ఉండినాయి. కానీ వాటి అన్నింటినీ అధిగమించి ఈ రోజున చాలామందికి, అంటే దాదాపు మనం ఎవరు చనిపోకూడదు అని నిండు 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటాం, కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అండగా ఉండటానికి 5 లక్షల రూపాయలు చొప్పున 106 మందికి మనం బీమా పథకాన్ని అందజేయడం జరిగింది. అలాగే గాయపడి మెడికల్ ఇన్సూరెన్స్ దాదాపు 180 మందికి ఇవ్వడం జరిగింది. ఇన్ని చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నారండి. కనీసం ఒక ఇంటి కింద కనీసం సరైన రూఫ్ కూడా లేని, ఒక నీడ కూడా లేని పరిస్థితులు, ఒక 500 రూపాయలు కట్టి ఇంట్లో వాళ్ళు కూడా తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి చనిపోతే వాళ్ళకి అండగా నిలబడింది జీవి బీమా పథకం. అంటే ఇవన్నీ మీకు పదే పదే చెప్పిన ఒకసారి అండి, ఒకసారి మంచి విషయం కూడా పదే పదే సార్లు చెప్పాల్సి వస్తుంది. ప్రతిసారి ఇది మన కోర్ ఓట్ బ్యాంక్గా మీరు దృష్టి సారించలేదు. నా ఉద్దేశం ఇది మీరు జస్ట్ క్రియాశీల కార్యకర్తలుగా మీరు ఊహించవద్దు. కనీసం ఒక కోర్ ఓట్ బ్యాంక్ అనుకోండి. ఫస్ట్ అండి, మనం ఒక పార్టీ నడుస్తున్నప్పుడు మా మనుషులు ఎంతమంది ఉంటారు మా ఊర్లో మా నియోజకవర్గంలో అంటే కనీసం మాకు ఒక 1000 మందితో స్టార్ట్ అవుతుంది జనసేన. ఇది మన కోర్ ఓట్ బ్యాంక్, అది వాళ్ళ కుటుంబ సభ్యులని దృష్టిలో పెట్టుకొని మీరు